భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి తెలంగాణ శాసనసభాపతి గౌరవనీయులు మధుసూదనాచారి గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి గౌరవనీయులు లక్ష్మణ్ గారికి గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి సభకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. వెంకయ్య నాయుడు గారి రచనలతో పాటు పలు వేదికలపైన ఆయన చేసిన అమూల్య ప్రసంగాల సంకలనాల్ని విడుదల చేసే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. వెంకయ్య నాయుడు గారి మాట మకరందం, మనసు మంచి గంధం. నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడిన అరుదైన నాయకులు వెంకయ్య నాయుడు గారు. సేవాభావం, కర్తవ్యనిష్ట కలగలిసిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగువారి ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన నాయకుల్లో వెంకయ్య నాయుడు గారిది ప్రత్యేక స్థానం. దాదాపు 5 దశాబ్దాల క్రితం విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నేడు దేశ రాజకీయాల్లోనే అరుదైన నాయకుల్లో అగ్రస్థానానికి చేరారు. ఆయన ఒక ప్రజానాయకుడిగా క్రియాశీల రాజకీయాల్లో ఆయన పయనానికి విరామం ఉండదని నమ్మిన అసంఖ్యాక ప్రజల్లో నేను ఒకణ్ణి. సభకుల్ని అలరించేలా, ఆలోచింపజేసేలా మాట్లాడటం అంటే మాటలు కాదు, అనర్గళంగా ఉపన్యసించడమే కాదు, అందులో ఆహ్లాదకరమైన చెలోక్తులు, భావగంభీరత, లోతైన విషయ పరిజ్ఞానం నిండుగా ఉండాలి. వాటన్నిటి కలబోతే వెంకయ్య నాయుడు గారి ప్రసంగాలు. తన ఆలోచనల్ని సూటిగా, సరళంగా జనవాహిని మెచ్చేలా ఆవిష్కరించగల మాటల మాంత్రికుడు ఆయన. మాటలతో మనసుల్ని గెలుచుకునే త్రిభాషా మంత్రం ఆయనకు కొట్టిన పిండి. తెలుగు భాషలో మాట్లాడగలిగిన అంత అనర్గళంగానే హిందీలోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడగలరు. శబ్దార్థ చమత్కారాలతో, అంత్యప్రాసలతో సాగే ఆయన ప్రసంగాన్ని మెచ్చుకొని వారు ఉండరు. ప్రవాహంలా సాగే ఆయన ప్రసంగం వాగ్దాటిని విని ఆనందించే భాగ్యం దేశ ప్రజలకు ఇక చాలా అరుదుగానే లభిస్తుంది. అయితే భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించే భాగ్యం ఆయనకు దక్కడం ఆయనకే కాదు, తెలుగు ప్రజలందరికీ లభించిన అరుదైన గౌరవం. ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన బాధ్యతలన్నిటికీ వన్నె తెచ్చారు. ఉపరాష్ట్రపతిగా కూడా
అందరి మన్ననలు ఆయన పొందుతారని గట్టిగా నమ్ముతున్నాను. రాజ్యసభ చైర్మన్గా ఆయన సభను హుందాతనంతో నిర్వహిస్తారని, రాజ్యాంగ బాధ్యతలు ఉన్నత ప్రమాణాలతో పాటించి తన ప్రతిభా పాఠవాలను చాటుతారని ఆశిస్తున్నాను. ఆయన ఎంతటి ఉన్నత పదవుల్ని అధిష్ఠించినా, మరెంతటి ఎత్తుకెదిగినా తెలుగువారి మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. నిజాయితీ, నిబద్ధత, చొరవ, కార్యదర్శుల జీవలక్షణాలుగా ఎదిగిన వెంకయ్యనాయుడు గారు రానున్న కాలంలో భారత రాష్ట్రపతిగా కూడా దేశానికి సేవలు అందిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను.